నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం శ్రీ రామకృష్ణ శివమారుతి ప్రభృతి రూపుడు సర్వేశ సర్వేజన రక్షణ సల్కాలపుడు శ్రద్ధతో సేవిస్తే సంకటాలు తొలగించే సమర్థుడు శరణన్న వారి సన్మార్గము చూపే సద్గురుడు సాయినాథుడు తనను చూడ శిరిడీకే రానక్కర్లేదు నేనే మీ చెంతనుంటాను అని కార్వాన్లో ప్రతిష్ఠితుడైనాడు రండి ఈ రోజు తీర్థయాత్రలో ఆ సాయి దర్శనం చేసుకుందాం ఓం శ్రీ సాయీశ్వరాయ నమః భగవంతుడు లేదా పరబ్రహ్మము రెండు విధాలుగా వ్యక్తపడడం లేదా అవతరించడం జరుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అవి నిర్గుణ స్వరూప పరమాత్మగా సగుణ స్వరూప అవతారమూర్తిగా ఈ భూమిపై అవతార వైశిష్ట్యాన్ని వ్యక్తపరుస్తారు నిర్గుణ స్వరూపానికి ఆకారం లేదు సగుణ స్వరూపానికి ఆకారం కలదు దీనిని ద్వైతము అద్వైతము అని కూడా చెప్పటం జరిగింది ఆ ప్రక్రియలో సగుణ స్వరూపంగా అవతరించిన వారే షిరిడీ సాయిబాబా వారు ఈ భూమిపై 18-19 శతాబ్దాలలో సాధారణ మానవునిగా అవతరించి అసాధారణ దైవగుణ సంపన్నుడిగా సంచరించి నేడు ఎందరికో ఇష్టదైవంగా విలసిల్లుతూ పూజలందుకుంటున్నారు మరికొందరు షిరిడీ సాయిబాబాను సద్గురువుగా పూజిస్తున్నారు బాబాను గురువుగా కొలిచేవారికి బాబా బోధలు జన్మ కైవల్య మంత్రాలుగా పనిచేస్తాయి అని ఎందరో చెప్తుంటారు కానీ బాబావారు తన గొప్పతనాన్ని ఎన్నడూ ప్రదర్శించవలనని ప్రయత్నించలేదు అందుకే వారు అనియత గురువుగా వాసికెక్కారు అనియత గురువనగా సమయానుకూలంగా అవతారాన్ని దాల్చి భక్తులకు కావలసిన సలహాలనిచ్చి ఉద్ధరించేవారు అని అర్థం కానీ నియత గురువులు తమకు తామే గురువులుగా ప్రకటించుకుని హంగులు ఆర్భాటాలతో నీవు నేను అనే ద్వంద్వభావాన్ని వ్యక్తపరుస్తారు షిరిడీ సాయిబాబా వారి మార్గం ఎంతో విభిన్నం భక్తుల అంతరంగాన సుగుణాలను వృద్ధి చేసి ప్రతి జీవియందు దైవాన్ని దైవతత్వాన్ని చూసి మోక్ష మార్గాలను బోధించేవారు అందుకే శ్రీ షిరిడీ సాయిబాబా నేడు గ్రామ గ్రామాన భగవంతునిగా పూజలందుకుంటున్నారు భక్తుల మనోగత విషయాలకు మార్గాలను చూపుతూ మహిమాన్వితునిగా భక్తుల హృదయ గోపురాలలో నిలిచి ఉన్నారు సాయిబాబా షిరిడి పరిసరాలను వదిలి సాయి ఎక్కడకు కదలకపోయినా ఆయన కీర్తి మాత్రం సర్వత్రా వ్యాపించేదట ఎక్కడెక్కడి నుంచో భక్తులు సాయి కోసం వచ్చేవారు వారి ఊరు వారి పేరు వారేం పని కోసం వచ్చారో అంతా బాబా అడగకముందే చెప్పేవారట ఈ బాబా ఆలయంలో కూడా సాయి సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల మనోభావాలెరిగి మనోభావాలు తీరుస్తున్నాడు మనోవాంభలు తీరుస్తున్నాడు ఆర్తత్రాణ పారాయణుడై ఆదుకుంటున్నాడు గోల్కొండ నవాబుల కాలంలో నిర్మించబడింది ఈ సీతారామాంజనేయుల కోవెల అతి పురాతనమైన ఈ దేవాలయంలో 1992-93 ప్రాంతాలలో సాయిబాబా విగ్రహం హంపి శంకరాచార్యుల కరకమలాలచే ప్రతిష్ఠించబడింది దినదిన ప్రవర్ధమానమవుతూ వెలుగొందుతున్నది సకల కార్యసిద్ధి కోసమై ఎందరో భక్తులు ఈ ఆలయానికి వచ్చి సాయిబాబా చరణాల మీద వ్రాలి అక్షయ స్వరూపుని కోరి వరాలు పొందుతున్నారు ఆ కృపాసింధు అడిగిన వారిదే తడవన్నట్టుగా అనంతంగా అభీష్ట సిద్ధినిచ్చి ఆనందింపచేస్తున్నాడు నిరతానంద శ్రీగా అందరికీ ఆనందానుభూతిని పంచుతున్న ఈ కార్వాన్ సాయినాథుడు సంతానం లేని వారికి సంతానాన్ని సంపద కోరుకునే వారికి సంపదనిచ్చి ఇష్టకామ్యార్థాలను తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్నాడు అందరినీ ఆదరించి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నాడు బాబా ప్రబోధించిన నవవిధ భక్తులను ఇక్కడి భక్తులు సభక్తికంగా ఆచరిస్తారు అటు తరువాత బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేసి మంగళహారతులు కళ్ళకద్దుకుంటారు సాయి ప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి ఈ ప్రాంతంలో మతకల్లోలాలు తగ్గుముఖం పట్టాయి సర్వ మతాలొక్కటే సబ్కా మాలిక్ ఏక్ అన్న సాయి మాట ఈ ప్రాంత ప్రజలలో ప్రగాఢంగా వేళ్లూనుకుంది గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారా చిరాద్భవ ముక్తః గురుచరణాలను నిర్భయులై నీదే భారమంటూ ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో ఉంటారో
అటువంటి వారిని ఈ సంసారమనే మురికి కోపంలో నుండి వెలికి తీసి ముక్తిని ప్రసాదిస్తాడు గురువు. కామాది సర్ప వ్రజభంజకాభ్యాం వివేక వైరాగ్య నిధిప్రదాఖ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. మానవ జన్మకు సాఫల్యం కేవలం కైవల్యం. ఈ మానవ జీవన పరమావధి మోక్షాన్ని పొందడానికి జ్ఞానమొక్కటే సాధనం. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడే గురువు. సాయి విగ్రహ స్థాపన కంటే ముందు అక్కన్న మాదన్నల కాలంలోనే సీతారామ లక్ష్మణులు ఆంజనేయునితో కలిసి కొలువైనారు. అప్పటి నుండి పూజలందుకుంటున్న మూల విరాట్టులు ఇప్పటికీ భక్తులు చేసే పూజాదికాలు అందుకుంటూ అనుగ్రహిస్తున్నారు. భక్తులు సీతారామాంజనేయ భజన బృందంగా ఏర్పడి సీతారామచంద్రుల భజిస్తున్నారు. హరి ఎక్కడో హరుడక్కడా అన్నట్లు శివుడు కూడా ఇక్కడ ప్రతిష్ఠితుడై అప్రతిహతంగా అభయమిచ్చి భక్తులను ఆదుకుంటున్నాడు. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అని నమ్మి కొలిచిన వారి వేలు విడవక కడదాకా తోడుగా ఉండడమే తెలిసిన సీతారామచంద్రులు సౌమిత్రితో కలిసి ఆంజనేయుని తోడుకుని వెలసి నిజ భాగవతాగ్రేసరులు తమకు పరమ బంధువులని తెలిపి తమ పదములంటిన ప్రతి ఒక్కరినీ పాలిస్తున్నారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. లక్ష్మణ సహిత సీతారామాంజనేయులు శివుడే కాదు, నాగదేవతలు దత్తాత్రేయుడు కొలువుగా ఉన్నారిక్కడ. ఆంజనేయ స్వామి సింధూర వర్ణంతో ఉండి కరుణారసపూరిత లోచనుడై అన్య ఆలోచన లేనిన భక్తాదులకు భద్రత కల్పిస్తున్నాడు ఇక్కడ. అతి పురాతనమైన రావి చెట్టు ఈ ఆలయ ఆవరణలో ఉండి కోరుకున్న వారికి సంతాన ప్రాప్తి కలిగింపచేస్తుంది. అలాగే తులసికోట పచ్చగా నిండుగా సువాసనలు వెదజల్లుతూ మంగళకారిణిగా ఆరోగ్యదాయినిగా విరాజిల్లుతున్నది. దర్శిద్దామా మరి, రండి దర్శించి ప్రదక్షిణలు కూడా చేద్దాం. తరుణారుణ ముఖకమలం కరుణారసపూర పూరితాపాంగం. శ్రీ ఆంజనేయస్వామి కార్యం తీర్చడంలో దాసాంజనేయుడు, భక్తుల కార్యాలు తీర్చడంలో అభయాంజనేయుడు. రామాయణ కాలం నుంచి కూడా ఈ దాసత్వం అభయత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ భక్తులలో గొప్ప భక్తాంజనేయుడిగా కీర్తింపబడుతూ ఆశ్రయించిన వారికి అభయమిస్తూ ఆదరిస్తున్నాడు ఆంజనేయుడు. ఇక్కడ త్రిమూర్తి స్వరూపుడై దత్తాత్రేయుడు త్రిమూర్తుల కార్యాలను తానొక్కడే చేస్తూ లోకానికి గురుడై శివుడై నారాయణుడై తలచిన వారికి జన్మలు తరింపచేస్తున్నారు. రావి చెట్టు తులసి చెట్టు ఒక్కటేమిటి, అడుగడుగున ఆరాధ్య దైవాలు అందరూ అభయప్రదాతలై ఉన్నారిక్కడ. వారి దర్శనం సకల పాపనాశనం. సాయినాథుణ్ణి సమాధి రోజున పురస్కరించుకుని ప్రత్యేకంగా పూజలు ప్రార్థనలు ఆరతులు ఇస్తారిక్కడ. కార్తీక పౌర్ణమి గురు పౌర్ణిమ ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. లోక కళ్యాణ కారకులైన ఈ దేవదేవులకు ఈ ఉత్సాహంగా ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తున్నా ఆ ఉత్సవాల వివరాలేమిటో తెలుసుకుందాం. కన్నుల పండువగా సాగే ఆయా ఉత్సవాల్లో భక్తి మీరా పాల్గొందాం, రండి. అలనాడు షిరిడీలో బాబా నిర్వహిస్తూ వస్తున్న ఆచారంగా ఇక్కడి ఈ ఆలయంలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తూ ఆ సీతారామచంద్రుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేస్తారు. మందిరాన్ని ఆయా సందర్భాలలో ఎంతో చక్కగా అలంకరిస్తారు. ముఖద్వారాలను ఆధునికంగా అలంకరించి విద్యుద్దీపాలతో మెరిపింపచేస్తారు. ఉత్సవాలలో భాగంగా
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన అర్ధనారీశ్వరుని చూడవచ్చు. శివలింగం పైన నిరంతరం అభిషేకం జరుగుతున్నట్లుగా అనిపించే కనిపించే ఆ ఏర్పాటు పరమాద్భుతం. వివిధ రకాలైన పుష్పాలతో దీపాలతో ఆవరణమంతా అలంకరించి ఉత్తేజాన్ని పొందుతారు భక్తులు. వివిధ రకాలైన నైవేద్యాలను భక్తితో సమర్పించుకుని తృప్తులవుతారు. తమను అనుగ్రహించమని సాయినాథుణ్ణి, శ్రీరామచంద్రుణ్ణి, ఈశ్వరుణ్ణి, దత్తాత్రేయుణ్ణి, నాగదేవతలను, రావిచెట్టుని, తులసిమాతను చేతులు జోడించి వేడుకుంటారు. ఇక్కడి భక్తుల మొరలను ఆయా దేవతలు, ఆ సద్గురువులు చక్కగా వింటారు, అభయప్రదాతలై ఉంటారు. అన్ని దానముల కన్నా అన్నదానం గొప్ప అన్న చందాన ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. చూశారుగా, ఈ దీపాలంకరణ, పుష్పాలంకరణ అద్భుత రీతిలో అమిత భక్తితో చేసే ఆ సేవలు, పూజలు సత్ఫలితాన్నిస్తాయని విశ్వాసంతో భక్తులు, కమిటీ వారు చర్విత చర్వణంగా ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి మనం కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ అభయం పొందుదాం, ఆనందిద్దాం. మరి మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.